ఒక గొప్ప మదర్సాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. నంబూరులోని మదర్సా సిరాజుల్ ఉలుంలో నూతన డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదర్సా అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 400 మంది ఖురాన్ ఏ హఫీజ్ కోర్సును అభ్యసించడం అభినందనీయమన్నారు. నేనైతే ఇందాక ముస్తఫాగా చెప్పినట్టుగా మేము ఎప్పటికైనా సరే ఏ అవసరమైనా సరే మీకు అందుబాటులో ఉంటాం, తప్పకుండా మేము మా సహాయ సహకారాలు పూర్తిగా చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరూ సహకరిస్తే ఒక చిన్న నేను మనసులో అనుకున్నాను. ఇక్కడ ఒక రోజు భోజనం నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. దయచేసి మీరు అందరి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. నేను ముస్తఫా గారికి మూర్తి పెద్దడు బాసిర్ గారికి నసీర్ గారికి జేవర్ రెహమాన్ గారికి గారితో నేను అనిపించేసుకుంటున్నాను. సార్ గారు మన మద్రాసాలో 2 నిమిషాలకు తప్పకుండా మాట్లాడి కిలాయి రసయ్య గారు మాషాల్లా ఇతనే బిల్డింగ్స్ ఏ ఇతనే అచ్చా బచ్చకు హర్ బచ్చకు జో ఘర్ మే ఖానా కైసా మిల్తా హై సేమ్ వైసా మిల్తా ఉస్మే ఫరక్ హీ నహీ ఉస్కే వాస్తే కో హమే సబ్ భీ మదర్సా కో మదద్ కర్కే హమే సబ్ భీ ఏక్ హై దిల్ మే కుచ్ భీ నఫరత్ దిల్ మే రహనే సే క్యా హోతా కా తో అందర్ అందర్ సడ్ జాతా అగర్ సాఫీ బాతే సాఫ్ కర్ కో ఇస్కు మదద్ కి మదర్ మదర్సే కో డెవలప్మెంట్ కర్నా హై డెవలప్మెంట్ కర్నే వాస్తే ఇన్షాల్లా మేరే తరఫ్ సే బాదే అమ్జద్ బాషా సార్ బాదే హమారే గౌసే సార్ పూరే మిల్ కో ఇస్కు హమే గవర్నమెంట్ తరఫ్ సే తుమా క్యా హోనా తో కర్తే లేకిన్ యే మదర్సా చలానే వాస్తే సబ్బీ మిల్ కో సాఫ్ మే జానా వాల్ కో సబ్బీ గుజారిష్ కర్తే భీ అస్సలాము అలైకుం. ప్రతి ఒక్కరికి అవసరం అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మదర్సాలో దాదాపు 350 మంది పిల్లలు చదువుతూ ఉన్నారంటే చాలా నిజంగానే ఈ ఒక లోపల పెడితేనే కాలు పెడితేనే అదొక వైబ్రేషన్ రావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఎన్నో ప్రార్థనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రార్థనలు నిజంగా ప్రతి ఒక్క మనిషికి ఎంత అవసరమో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఖురాన్ చదవండి, బైబుల్ చదవండి, లేదా భగవద్గీత చదవండి, అది జీవితంలో నేర్పించాల్సిన పాఠాలు. మన జీవితంలో ప్రతి మనిషి దైనందిక కార్యక్రమాల్లో అన్నీ మర్చిపోయి నడుస్తూ ఉంటాడు. ఆ మర్చిపోయినప్పుడు అది మళ్ళీ తిరిగి గుర్తు చేయడానికి మీరందరూ కూడా ఈ విధంగా మరి పిల్లలందరూ కూడా తయారు చేయడం చాలా సంతోషం. మరి ఈరోజు ఎందుకంటే ఆ దేవుడి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి అవసరం. నేనైతే గట్టిగా చెప్పగలను, ఆ దేవుడికి ప్రార్థన చేసుకుంటేనే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామనేది గట్టిగా నమ్ముతాను నేనైతే. కాబట్టి నేను ఈ స్థాయిలో ఈరోజు నాకు కూడా కొత్త ప్రదేశానికి వెళ్ళి నేను ఈరోజు గెలవగలిగితే ఆ దేవుడి దీవెనలతోనే ఈరోజు గెలిచేదని పూర్తిగా నమ్ముతాను. ఈరోజు పిల్లలు ఇంతమంది బ్రహ్మాండంగా ఇక్కడ మరి వాళ్ళు ఖురాన్ చదివి వాళ్ళ జీవితంలో ముసల్మాన్ నీచే నీచే లేఖనా बच्चे कितने बच्चे, कोई बा है कोई माँ नहीं है कोई ऐसे बच्चे भी हम यहाँ पढ़ते हैं. उसके वास्ते हमें पार्टी बाजू रखे लेकिन हम कैसा मदद करना, इसे क्या करना, इसे कैसा डेवलपमेंट करना, कब से दिल में सब लोग लगाना, वो लगाने से क्या होता बोले तो. लेकिन हमें मानने के बाद वो दुआ चलते रहती वैसा से अल्लाह अच्छा रखो. अमजद बादशाह साहब भी कहाँ जाने से भी मुसलमान भाई बोले तो उनको बुला के क्या होना क्या तेरे क्या होना क्या होना बोलो कहो बहुत लोग से हम देख पड़ते. लेकिन उस लोगों में भी थोड़े अच्छे में रहते कैसा मुसलमान का दिल में खौफ रखो उनको क्या करना है कैसा करना बोलो. फिर भी अल्लाह अच्छा रखो. बात हमारे खिलाड़ी रोज से ऐसा भी दिल वाले है, अच्छे आदमी है, कोई काम बोले हम इम्यूनिटी करके भेजने वाले है पर उनको बाद है. मुफ्ती बासिर साहब अल्लाह अच्छा रखो. फिर भी मैं बोलना भूल गया, तुम्हारा सबको भी सच का के सलाम करता हूँ मैं. किसलिए बोले तो गए बार सुबह मुझे कर को बहुत जिता है. फिर भी मैं ऐसा जो गुंड में काम वाला ऐसा काम करूंगा, अभी बोल रहा हूँ तभी बोलूंगा मैं. पर हम बाद साहब अच्छा मेहनत पड़ को करें लाख लाख शुक्रिया करता हूँ. फिर भी हमारे हकीम साहब फिर भी बहुत दूसरा
చంద్రక యశ్వంత్ సార్, బాధే జియావు రెహమాన్ సార్, మర వసీమ సార్, శోభ సార్, దేవి అంజన్ ప్రెసిడెంట్ సార్, جیسے کہ قائم کر دو 1960 پر چار سے تقریباً 55 سال سے یہ مدرسہ چلتا ہوا آ رہا ہے. آج تقریباً 400 بچے آج یہاں دین کا علم حاصل کر رہے ہیں. بے شک یہ بہت بڑی بات ہے. میں جتنے بھی لوگ اس کی مدرسے کی تعاون کے لیے جتنے بھی لوگ خدمت کیے ہیں ان سب کو میں بردن بردن میں اس جہاز سے ان سب کا میں شکریہ ادا کرتا ہوں, ان کو مبارکباد بھی پیش کرتا ہوں. اور تفصیل سے اس مدرسے کے بارے میں مفتی آصف صاحب نے ہمارے سامنے رکھا کہ اس مدرسہ کس طریقے سے کس مرحلے سے گزرتا ہوا. آج تقریباً 400 لوگوں کے 400 بچوں کے ساتھ آج اس مدرسہ چل رہا ہے. بولے تو بہت لوگوں کی اس میں قربانیاں ہیں. اور ہمارے شروعات کرے عباس صاحب, بیٹری عباس صاحب, مستان صاحب, بے شک میں ان سب کا شکر گزار ہوں. اور ہماری حکومت کی طرف سے بھی ہم ضرور آپ کی کیا تقاضے ہیں انشاءاللہ ہمارے سامنے رکھیں, انشاءاللہ ضرور ہم اس تقاضوں کو پورا کرنے کی میں کوشش کروں گا. بلکہ آپ سب سے وعدہ کرتا ہوا بہت سے وقت ہو چکے. మన ఉప ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా గారు, వేదికను అలంకరించిన పెద్దలు పొన్నూరు ఎమ్మెల్యే గారు లోసయ్య గారు, గుంటూరు 1 ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు, ఇక్కడ నిజంగా రెండే మాటలు, పిల్లలు ఎంత డిసిప్లిన్, ఇక్కడ ఏం జరుగుతుంది అనడానికి మరి క్లుప్తంగా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ మొత్తం ఇక్కడ జరిగేదంతా 55 సంవత్సరాల చరిత్ర అంతా చక్కగా చెప్పారు. మరి దానికి నిదర్శనంగా ఇద్దరు పిల్లలు ఒకళ్ళు పాట రూపంలో ఒకళ్ళు ప్రార్థన రూపంలో చేశారు. నిజంగా చాలా గర్వకారణమైన విషయం. మరి నేను మీ అందరిని కూడా ఏదో దీవించేంత పెద్దగా కాదు, కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ అందరు ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో ప్రతి అందరూ కూడా చిన్న పెద్ద గురువులు అందరూ కూడా మీ అందరికీ ఆ భగవంతుడు అల్లా మీకు బాగా ఇంకా శక్తినివ్వాలని, మీకు ఆర్థికంగాను మరి శారీరకంగాను మానసికంగాను మీకు భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటూ, మరి నేను కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు ఎంత ఖర్చు అయితే అంత ఒకరోజు ఒక పూట భోజనానికి ప్రతి సంవత్సరం కూడా ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి చోట ఒకరోజు పాల్పంచుకోవటం కూడా అది భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మరి నాకు ముందు లేదు మా శిర్కత్ ఫర్మ రషీద్ ఫర్మ హమరే ముఫ్తి బాసిత్ సాహబ్ అసే బాద్ ఇస్ నంబూర్ కే ఇస్ పన్నూర్ కే ఎమ్మెల్యే సకిలా రోషయా సాహబ్ ఆర్ హమారే సబ్కో మేరే తరఫ్ సే ఆదాబ్. బేషక్ ఆజ్ బహుత్ ఖుషీ హోతీ హై కే ఐసే దీనీ మదరసే మే ఆజ్ మై ఆయా హూం జో మై సమజ్తా హూం కే హమారే ఆంధ్ర ప్రదేశ్ డివైడ్ హోనే కే బాద్ ఆజ్ سارے آندھرا پردیش میں میں سمجھتا ہوں کہ ماشاء اللہ ایسا مدرسہ کہیں پہ بھی نہیں ہے. بلکہ میں تو واقعی کئی مدرسوں کو ہمارے رائل سیما کے جتنے علاقے ہیں وہاں کے مدرسے بھی میں دیکھا ہوں, مگر اتنا کلچرانے کی ٹوٹا نہیں لیا سار گار چوڑ گانے میری اپڑ گانڈی اکڑنا رانڈی اللہ پڑے وستو نانڈی
నీకు ఎవరి సిఫారిష అవసరం లేదు. నా తోడు నీకు సహకారం తప్పకుండా నేను అందిస్తాను. ఈ సంవత్సరం కూడా మీకు వాడతాను.